విశాఖ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ ను ఎన్నికల్లో గెలిపించుకోవాలని ఆడారి సతీమణి, ఆడారి మాలతి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ 91వ వార్డులో జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు, వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీను ఆధ్వర్యంలో ఆడారి ఆనంద్ కుమార్, సతీమణి, ఆడారి మాలతి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆడారి గెలుపు అవసరమని, ప్రజలందరూ ఆలోచన చేయాలని ఆమె కోరారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రభుత్వ పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించగా సొంత నిధులతో ఆడారి ఆనంద్ అనేక మందికి వివిధ రకాల సహాయం అందించారని ఆమె గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలను సొంత వాళ్లలా చూసుకుంటున్న ఆడారికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. వివిధ రకాల సమస్యల గురించి తెలిసిన వెంటనే అధికారులతో మాట్లాడి వెనువెంటనే పరిష్కారం అందించిన నాయకులు మన ఆడారి అని, ఎమ్మెల్యేగా గెలిపించి అభివృద్ధిని కోరుకోవాలని పిలుపునిచ్చారు. ఆనంద్ పేరు వినగానే నియోజకవర్గం ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందని, గెలుపు ఖాయమని మాలతి ఆశాభావం వ్యక్తం చేశారు. కదిలింది ఒకటి, కదిలిందే ఒకటి, కదిలిందిర పశ్చిమ జనసంద్రం, ఆనందం వస్తే ఎనలేని ఆనందం, విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం, వైసీపీ జెండా బట్టి ఎవ్వరనూ.